పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నాడని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేయడానికి భయపడే ఎక్కడ పోటీ చేయాలో చెప్పాలని విజయవాడలో అడుగుతున్నారన్నారు. కొందరు రక్త సంబంధాలను కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసే మేలు కారణంగా పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. లేదు, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందని చెప్పుకునే మనగాడు చంద్రబాబు నాయుడు సింగిల్ గా డీ కొనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే సింగిల్ గా డీ కొట్టి 175 నియోజకవర్గాల్లో నేనే పోటీ చేస్తానని చెప్పే కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉందా? ఉందా? లేదు. లేకపోగా కుప్పంలో పోటీ చేయడానికి భయపడి ఈ మధ్యకాలంలో విజయవాడలో తిరిగి నేనెక్కడ పోటీ చేస్తే బాగుండదని చెప్పి అడుక్కుంటా ఉన్నాడంట. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ కుప్పంలో పోటీ చేయడానికి భయపడ్డాడంటే ఏనాడు కూడా ఒక్కడి నీళ్ళు ఇవ్వలేదు కుప్పానికి చంద్రబాబు నాయుడు. 2014 వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు ఓట్లేయండి అని చెప్పాడు. మళ్ళీ 2018 వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు దొంగ ఒక అమరావతి అనే ఒక ప్రాంతం పెట్టి మరి లక్షల కోట్లు స్కామ్ చేస్తా ఉన్నాడు కాబట్టి అలాంటి వాడు ఈ సంపద అంతా కూడా ఈ రాష్ట్ర సంపద అంతా కూడా లోకేష్ కి ఒకగానొక కొడుకు దోచి పెడతా ఉన్నాడు కాబట్టి అతనికి ఓట్లు వేద్దని చెప్పాడు 2018. మరి 2023 వచ్చేసరికి మళ్ళీ